महिला समाख्य वीट पावला वड्डी यानी आ तर्वात सुन्ना वड्डी यानी पदेंडलू वड्डी 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 अंदुके इप्पुडु मल्ले मार्पु तीसुकोच्चि एक्कड पोयिना नेनु मन आदिलाबाद मोदट मोदट संघालतोने कूर्चोनि मात्लाडना ఇయాల కొడంగల్కి వచ్చిన ఇన్ని వేల మంది వచ్చిన మీతోనే కూర్చొని మాట్లాడుతున్నా అంటే కుటుంబం బాగుపడాలి కుటుంబం ఆర్థికంగా నిలబడాలి అంటే నగదు ఆడబిడ్డ చేతుల్నే ఉండాలి ఇంటైన చేతులుంటే సాయంత్రం పోయి బెల్ట్ షాప్లు ఇచ్చొస్తాడు అవునా ఆ వ్యవస్థ పరిస్థితి మారాలనే మీకు మీ చేతిలో పెత్తనం ఉండాలి మీ చేతిలో నగదు ఉండాలి అనేది మా ప్రభుత్వ ఉద్దేశం భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు తీసుకొని మీ సున్నా వడ్డీ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసి ఆడబిడ్డల్ని ఆదుకుంట సంఘాలను అన్నిటినీ మల్ల బలోపేతం చేస్తాం మీరు ఆశీర్వదించి మీరు అండగా ఉంటే ఈ ప్రభుత్వం మీ జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది మిమ్మల్ని లక్షాధికారులను గతంలో అన్నారు ఇయాల ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం లక్షకి ఇయాల విలువ లేకుండా పోయింది అవునా లక్షాధికారి అంతకుముందు ఎవరో ఊరికి ఒక నలుగురు ఐదుగురు ఉండేది ఆయన లక్షాధికారే అన్నటోళ్ళు ఇలా లక్షలకు పెద్ద లెక్క లేకుండా పోయింది కాబట్టి అందుకే ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలంటే మీ సంఘాలను బలోపేతం చేయాలి మీ సంఘాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి ఈ ప్రాంతంలో చాలామంది మహిళా సంఘాలు కందులు కొంటారు ఆ మధ్యలో ఒకసారి మీకు నష్టం వచ్చింది కందులు కొని కూడా అవునా మళ్ళా తీర్చుకోవడానికి మీకు చాలా సమయం పట్టింది అందుకే ఐకేపీ ద్వారా మీరు కొనుగోలు కేంద్రాలు కానీ మీకు నగదు ఇవ్వాలని మీకు బ్యాంకులో కూడా వడ్డీ వసతి అన్ని రకాలుగా మీకు లోన్ ఇచ్చే విధానాన్ని వడ్డీ లేకుండా మీకు ఇచ్చి మంచిగా మిమ్మల్ని నిలబెట్టాలనేది ఐకేపీ సెంటర్లు ఇంకా బలోపేతం చేస్తాం రాష్ట్రం నలుమూలల ఏ పంటలు వండినా మీ ద్వారానే కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాము అదేవిధంగా బట్టలు కానీ స్థానికంగా కుటీర పరిశ్రమల లాంటివి ఏమేమి మీకు చేయగలమో మీరు ఆలోచన చేసి చెప్పండి అధికారులు అందరు ఇక్కడ ఉన్నారు చీఫ్ సెక్రటరీ గారు మొత్తం రాష్ట్ర పరిపాలన యంత్రాంగం అంతా ఇక్కడనే ఉన్నది మీరు ఏం అడిగినా చేయగలిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడతది చేస్తది మీసారే ఇయాల పెద్ద కుర్చీలు ఉన్నాడు ఏం కావాలన్నా అందరు పిలిచి నేను పెద్ద కుర్చీలు ఉన్న సారోళ్ళందరూ మన కొడంగల్ మీద దయ దలిస్తేనే ఇయాల 5000 కోట్ల రూపాయలు అక్కడ వరుసగా మనం అభివృద్ధి శిలాఫలకాలు వేసుకున్నాం ఇయాల 3000 3000 జీవో ఇచ్చింది ఇంకా మనం నీళ్లు వెరిగి ఇదైతుంది దాదాపుగా 4000 కోట్ల రూపాయలతోని కృష్ణా జలాలు మనం తెచ్చుకోనికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మనకు సంపూర్ణంగా సహకరించారు దాదాపుగా 500 కోట్ల రూపాయలతోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకు అన్ని రోడ్లు ఇచ్చారు సారు దామోదర్ సారు మనకు మెడికల్ కాలేజు వెటర్నరీ కాలేజు నర్సింగ్ కాలేజ్ అన్ని కాలేజీలను ఇయాల మనకి ఇచ్చారు ఇంజనీరింగ్ కాలేజ్ మనకు బడే సక్క లేకుండే మన ప్రాంతంలో పిల్లలు చదువుకోవాలంటే ఏడికేడుకో పోయే పని ఉండే తాండూరు కోవాలి మైవినగర్ కోవాలి నారాయణపేట పోవాలి పట్నం పోవాలి ఇట్లుండే ఇవాళ అన్నీ కలిసి ఇంజనీరింగ్ కాలేజు మెడికల్ కాలేజు మహిళా డిగ్రీ కాలేజు అన్ని కాలేజు జూనియర్ కాలేజీలు అన్నీ ఎన్ని కావాలనో అన్ని వెటర్నరీ కాలేజ్ అన్ని కాలేజీలు ఇవాళ చదువుకోనికే రాష్ట్రం నుంచి నలుమూలల మనం గతంలో చదువుకోవాలంటే రాష్ట్రం అంతా తిరగాల్సి వచ్చేది ఇవాళ రాష్ట్రంలో ఎక్కడున్న పిల్లలు కూడా ఇవాళ కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఇవాళ ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చారు పెద్దలందరూ మన సంతోషంలో భాగస్వాములు కావాలని వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా గట్టిగా సపోర్ట్లతో మీరు స్వాగతం పలుకు ఒకసారి మళ్ళీ హాజమ్మ గారికి గట్టి చప్పట్లతోటి మనం ప్రదర్శిద్దాం.